స్పీకర్ సార్ గౌరవనీయులు మిత్రులు కాలేరు వెంకటేష్ గారు మరి చాలా సూచనలు విలువైన సూచనలు దాంతోపాటు కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు అధ్యక్ష అధ్యక్ష ఈ ఆరున్నర సంవత్సరాలుగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన శాసనసభలో మనం మొట్టమొదటిగా ఆమోదించుకున్న ఒక చట్టం టీఎస్ఐ పాస్ అధ్యక్ష నవంబర్ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలోనే మనం ఈ చట్టాన్ని ఆమోదించుకొని గత ఆరున్నర ఆరు పైచిలకు సంవత్సరాలుగా ఈ చట్టం ద్వారా ఈ విధానం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇందాక నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు వివరించినట్టు రెండు లక్షల పదమూడు వేల కోట్ల పైచిలకు పెట్టుబడులు మనం ఆకర్షించుకోగలిగాం అధ్యక్ష అధ్యక్ష వారు మాట్లాడుతూ మరి కేంద్ర ప్రభుత్వం మనకు ఏ రకమైన సహాయం అందించింది అని అడిగినారు అధ్యక్ష అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మన పార్లమెంట్లో పాస్ అయినప్పుడు ఆ చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు అధ్యక్ష తెలంగాణ ఒక వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఇక్కడ పారిశ్రామికీకరణలో ఇంకా కూడా ప్రత్యేకంగా సహాయం చేయాల్సి ఉన్నది కాబట్టి తప్పకుండా ప్రత్యేకమైన రాయితీలు స్పెషల్ ఇన్సెంటివ్స్ విల్ బి గివెన్ టు బోత్ ద స్టేట్స్ ఇటు తెలంగాణకు అటు ఆంధ్రాకు రెండింటికి కూడా ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇస్తామని చట్టంలో చెప్పినా ఈ రోజు వరకు ఆరున్నర సంవత్సరాల వరకు కూడా అనా పైసా సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదనే మాట తమరి ద్వారా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష దురదృష్టకరం వారు పార్లమెంట్లో రూపొందించిన చట్టాన్ని వారు తుంగలో దొక్కుతూ ఉన్నారు ఇది వారికి మంచిది కాదు మనం చాలా సార్లు అప్పీల్ చేశాం అధ్యక్ష చాలాసార్లు కోరాము నివేదికలు కూడా ఇచ్చినాము ఏ రకంగా మన రాష్ట్రంలోని పరిశ్రమలను ఆదుకోవచ్చో కూడా చాలా వివరంగా చెప్పాము కానీ ఇప్పటి వరకు వారు చేసింది మాత్రం పూజ్యం ఇంతవరకు మనకు వచ్చింది కూడా ఏమీ లేదనే మాట కూడా గౌరవ సభ్యులకు తమరు ద్వారా ప్రజలకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేకమైన రాయితీలు ఏవైతే మన పరిశ్రమలకు తెలంగాణలో ఇస్తామని మాట ఇచ్చిందో చట్టంలో చెప్పిందో చట్టాన్ని తాము చేసిన చట్టాన్ని తామే దయచేసి వారు ఆనర్ చేయాలని చెప్పి కూడా తమరి ద్వారా నేను కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష దాంతోపాటు వారు విలువైన కొన్ని సూచనలు కూడా చేసినారు వికేంద్రీకరించండి వెనుకబడ్డ జిల్లాలకు కూడా తీసుకొని పోండి తప్పకుండా అక్కడ కూడా మనం డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది పరిశ్రమలు పెట్టాల్సిన అవసరం అన్నారు తమరు కూడా మాకు చెప్పారు అధ్యక్ష కామారెడ్డి జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో కూడా చాలా అనువైన స్థలాలు ఉన్నాయి తప్పకుండా చేయాలని చెప్పి మీరు కూడా నాకు గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా చెప్పారు ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీసు ఆగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్ మనం ప్రమోట్ చేయాలి వ్యవసాయం కొత్త పుంతలు దొక్కుతున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో కాబట్టి తప్పకుండా వ్యవసాయ దిగుబడులు పెరుగుతున్నాయి బాగా చేయండి అని చెప్పి తమరు కూడా పలుమార్లు చెప్పారు అధ్యక్ష అందులో భాగంగానే వచ్చే ప్రశ్నలో ఉంది అధ్యక్ష నెక్స్ట్ ప్రశ్న కూడా నాదే ఉన్నది అందులో ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ అని ప్రతిపాదించారు అధ్యక్ష ఆ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తూ మనం తెలంగాణ దశ దిశల నలువైపులా కూడా ఈ పరిశ్రమను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం వారు మిత్రులు వెంకటేష్ గారు మాట్లాడుతూ హైదరాబాద్కే పరిమితమైంది అందులో కూడా వెస్ట్ హైదరాబాద్కే ఐటీ రంగం లాంటివి అన్నారు అధ్యక్ష దాంతో పాటు ఇప్పుడు వారు ఏరోస్పేస్ గురించి కూడా ప్రస్తావించారు ఏరోస్పేస్ ఇండస్ట్రీ తీసుకుంటే మొత్తం కూడా ఈస్ట్ హైదరాబాద్లో ఆదిబట్ల ప్రాంతంలో అక్కడ ఉంది అధ్యక్ష అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ తీసుకుంటే మొత్తం సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అంటే మనకు ఆ ఎయిర్పోర్ట్కి దగ్గరగా సదర్న్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ దక్షిణం వైపు అక్కడ కూడా పెద్ద ఎత్తున రెండు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నాయి కాబట్టి వికేంద్రీకరణ అనేది ఏదైతే ఉన్నదో దాని పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది తప్పకుండా ఇతర గ్రామీణ జిల్లాలకు కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలనే ఎజెండాతో ముందుకు పోతున్నాం అందులో ఇంకా ఎవరైనా మిత్రులు ఇంకా ఏమైనా సూచనలు చేయదలుచుకుంటే కూడా తప్పకుండా వాటిని సానుకూలంగా స్వీకరిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష వారు నైపుణ్య శిక్షణ గురించి ప్రస్తావించారు మన పిల్లల్లో నైపుణ్యం పెరిగితేనే స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు వారు చెప్పింది అక్షర సత్యం అందుకే మన ప్రభుత్వం మిగతా ప్రభుత్వాల మాదిరిగా కాకుండా మన ప్రభుత్వం ప్రత్యేకించి ఎనభై శాతం గనక మీరు లోకల్ ఎంప్లాయీస్ ని పెట్టుకుంటే మీకు యాభై శాతం అదనపు అదనపు ప్రోత్సాహ కలిస్తామని చెప్పి కూడా మనం ఉన్నాం అధ్యక్ష ఇదే శాసనసభలో చెప్పి ఉన్నాం సారీ నేను సబ్జెక్ట్ ఐ వుడ్ లైక్ టు కరెక్ట్ మై సెల్ఫ్ అధ్యక్ష ఎనభై శాతం కాదు అధ్యక్ష డెబ్బై శాతం స్థానికులను మనం రిక్రూట్ చేసుకుంటే అడిషనల్ గా ఎస్ జిఎస్టీలో స్టేట్ జీఎస్టీలో పది శాతం అడిషనల్ ఇన్సెంటివ్ ఇస్తున్నాం పవర్ రిబేట్లో ఐదు శాతం అడిషనల్ పవర్ ఇన్స్ అంటే దిస్ ఇస్ అబవ్ అండ్ బియాండ్ టిఎస్ఐపాస్ టిఎస్ఐపాస్ ద్వారా వచ్చే రాయితీలకు అదనంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్టయితే క్యాపిటల్ సబ్సిడీలో ఐదు పర్సెంట్ శాతం ఐదు పర్సెంట్ అదనం పవర్ పవర్ రిబేట్ ఐదు పర్సెంట్ అదనం ఎస్జిఎస్టీలో కూడా పది శాతం అదనం అంటే ఒక పరిశ్రమను నడపాలనుకునే వారికి ఇది గొప్ప సహాయకారిగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ఈ ఈ ఆలోచనతో పరిశ్రమలు ఇంకా కూడా ముందుకు వస్తాయని చెప్పి కూడా మేము ఆశిస్తా ఉన్నాం దాంతోపాటు వారు నైపుణ్య శిక్షణ కేంద్రాలు అన్ని జిల్లాలకు కూడా తీసుకొని పోవాలన్నారు తప్పకుండా టాస్క్ ఇప్పటికే సమర్థవంతంగా పనిచేస్తోంది దాంతోపాటు ఏరోస్పేస్ రంగంలో కూడా టాస్క్ పనిచేస్తోంది ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా పనిచేస్తూ ఉంది కొన్ని అంతర్జాతీయ యూనివర్సిటీలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకొని క్రాన్ఫీల్డ్ లాంటి యూనివర్సిటీ బోర్డో అకాడమీ ద్వారా కూడా ఏరోస్పేస్ రంగంలో వారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి మన స్థానిక పిల్లలకి ఉపాధి అవకాశాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం ఈ అనెగ్జర్ ఏదైతే నేను ఇచ్చానో అధ్యక్ష జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో కూడా ఇందులో చెప్పడం జరిగింది ఎక్కడ ఏ జిల్లాలో ఎన్ని కంపెనీలకి మనం అనుమతులు ఇచ్చాము ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది దానివల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చిందో కూడా సవివరంగా చెప్పడం జరిగింది అధ్యక్ష చివరిగా అధ్యక్ష వారు మనకి ఈ ఇరవై లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నారు అధ్యక్ష ఈ ఇరవై లక్షల కోట్ల ప్యాకేజ్ అది మాకు తెలిసైతే దానివల్ల ఎక్కడ నేను గత ఆరు నెలలుగా తిరుగుతా ఉన్నా అధ్యక్ష ఆరు నెలలుగా వివిధ సందర్భాల్లో పారిశ్రామికవేత్తల్ని వివిధ సందర్భాల్లో చిన్న సూక్ష్మ తరహా మధ్య తరహా పారిశ్రామికవేత్తల్ని చిన్న చిన్న బిజినెస్ మెన్ని కలిసే క్రమంలో అడుగుతా ఉన్నాం అధ్యక్ష అడిగినప్పుడు ఎవరికైనా ఈ ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ వల్ల ఇరవై లక్షల కోట్ల ప్యాకేజ్ వల్ల ఏమైనా లాభం జరిగిందా అంటే గ్రాంట్ రూపంలో అయితే ఎవరికి ఒక్క చోట కూడా నాకు తెలిసినంత వరకు ఒక పైసా కూడా వచ్చింది లేదు అధ్యక్ష కేవలం ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి లోన్లు అధ్యక్ష పదివేల రూపాయల లోన్స్ ఏవైతే ఉంటాయో ఆ లోన్ స్కీమ్ ద్వారా పిఎం స్వనిధి అని ఒకటి పెట్టారు అధ్యక్ష దాని కింద మాత్రం కొంత ఇచ్చినట్టున్నారు తప్ప ఇరవై లక్షల కోట్ల ప్యాకేజ్ ఏమైందో ఎక్కడ పోయిందో నాకైతే తెలియదు అధ్యక్ష మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు అయితే దానివల్ల పెద్దగా ప్రయోజనం కలిగింది మాత్రం లేదనే మాట తమరి ద్వారా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తాను అధ్యక్ష